Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Devaya Namaha. అందుకే కలియుగంలో భగవంతుడు రెండు ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి. ఒకటి, సంస్కారవంతమైన పుణ్యమునందు అనురక్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం. రెండవది, అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం. శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది. రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఇచ్చి లేఖ పంపించింది. లేఖ పంపించి, ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదంబుజతో యమందుములు గన్ వంచింతురో అట్టిని అనుకంపన్ విలసింపని ని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణములు విడచదన్ని కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజ ధ్యాయనైన నన్ను వడిదాకునిపోయదునంచునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలంది. చనిపోయాడంతే లేఖ శరణాగతి, ఇదిగో వస్తున్నానన్నాడు. వెనక్కి వెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు, రథం ఎక్కేశాడు. బొచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకుని ప్రభు సురచిరలీలం తెచ్చద బాలన్ వ్రేల్మిడి వచ్చద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు. గబగబా బయలుదేరి వచ్చేశాడంతే. శరణాగతి ఉత్తర క్షణం ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఒకటి, సాధనన్నా చెయ్యాలి. అంటే సాధన ఎందు ఒడుదుడుకులు ఉంటాయి, మనసు వెంటనే మాట వినదు, అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటైన దుర్గుణములు విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి. అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి, అది శరణాగతి. ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం. మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని. అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు. తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు ఎందు చేరుతాడు. మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి. సంస్కారము మనసుకి కలగాలంటే ఐదు ఇంద్రియముల గుండా లోపలికి మీరేం తీసుకుంటున్నారన్న దాన్ని బట్టి మనసు సంస్కారం పొందుతుంది. నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని. నేను ఒక మొక్క వేశాననుకోండి, ఆ మొక్క బ్రతకాలి అంటే అబ్బా దొరక్క దొరక్క దొరికిందండి మొక్క, నాకు దాని మీద ఎంత ప్రేమో అని తీసుకొచ్చి మా పడగదిలో పెట్టాను అనుకోండి, దానికి విరుచి ఎక్కడి నుంచి వస్తుంది? రెండో రోజు చచ్చిపోతుంది అది. దాని మీద నాకు ప్రేమ ఉండి అది వర్ధిల్లాలంటే దానికి నీళ్లు పొయ్యాలి, సూర్యరశ్మి తగలాలి, మేకలు తినేయకూడదు, చీడ పట్టకూడదు, పురుగులు పట్టకూడదు, కాపాడుకోవాలా వద్దా? అప్పుడైనా అది పెద్ద చెట్టు అవుతుంది. అలాగే అసలు మనస్సు సంస్కారవంతము కావాలనుకోండి, మనస్సులోకి మనసుని ప్రభావితం చేసేవి ఏవి విడుతున్నాయి అన్నది ప్రధానం. ఇది సాధన. నీకు ఇచ్చిన జ్ఞానేంద్రియములు ఐదింటి గుండా లోపలికి వెడుతూ ఉంటాయి విషయములు, అవి ప్రభావితం చేస్తాయి మనసుని. నేను కంటితో ఏది చూస్తున్నానో మనసు దాన్ని పట్టుకుంటుంది. అందుకే ధ్యానంలో దీపం వంక చూడండి అంటారు. దేన్ని పట్టుకోవడమైనా కష్టమేమో కానీ దీపం వంక అలా చూశాననుకోండి, ఒక్క క్షణం దీప శిఖ ఇలా వెలుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నాను అనుకోండి, కళ్ళ ముందు కదులుతూ దీప శిఖ కనపడుతుంది. నేను ఏది చూస్తున్నానో అది నా మనసుని ప్రభావితం చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను, ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు, ఒక కుక్క పిల్ల పరిగెట్టింది. ఆ కుక్క పిల్ల అలా పరిగెత్తింది, నేను వెనక్కున్నాను, కుక్క పిల్ల కారు కింద పడిపోయిందేమో, ఒక్క క్షణంలో నేను నిత్తుటి ముద్ద చూస్తానేమో. ఇప్పుడు నా మనసు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా? ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది, అబ్బా ఏమవుతుందో అంత వేగంగా వెళ్ళిపోయాడు అని. అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్క పిల్ల అలా భయంతో ఉండిపోయి కారు చక్రాల అలా వెళ్ళిపోయి అది బతికిపోయి కుయ్ 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 అందనుకోండి, అమ్మ బతికిందిరా బాబు,
ఇది ఇది చచ్చిపోవడం చూస్తే నిజంగా ఇవాళ నా మనసు వికలమైపోయి ఉండేది అనుకుని, ఈ దిక్కుమాలిన కుక్కపిల్ల ఇలాగే తిరుగుతుందో ఏమిటో అని గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెట్టేసి మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా, అయినా మీ మనసు మీద అది ఒక 10 నిమిషాలు ప్రభావం చూపిస్తుంది. అది ఏమైనా అయిపోయి ఉండుంటే అని ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిలింది. నిరంతరం మనసుని పాడు చేసేవే చూస్తుంటే మనసు సాత్వికంగా ఎందుకు ఉంటుంది? ఉంటుందా? ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా? ఒక్కనాటికి రాదు. అలాగే చెవులు, అందుకే వేదం ఇప్పుడు ఏం చెప్తుండంటే ఈ 5 జ్ఞానేంద్రియములు భగవత్పరములగుగాక అని అడుగుతుంది. చెవి వెంట అస్తమానం వినకూడనివే, అన్నీ విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది? అవే ఆలోచిస్తుంది. వాసన ఏది రెచ్చగొడుతుందో, ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు. మనసు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది? తినకూడనివి తింటున్నాడు, మనసు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది? ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాడు, మనసు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నాయా, చాలా మంచిగా ఉండండి అని చెప్పి కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి, చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి, అన్నీ లోపలికి పంపిస్తున్నావు, మనసు ప్రశాంతంగా ఉండు అంటే ఉంటుందా నాకు చెప్పండి? మీకు నేను ఒక కుక్కపిల్ల ఉదాహరణ చూపించా, కుక్కపిల్లకే అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద. సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు. అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది, అంకురానికి ముందు విత్తనం ఉంది. బీజస్యం తరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం, అంకురం వస్తే కదా చెట్టు అవడం, అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం. సంస్కారం మనసులో లేదనుకోండి అది పైశాచిక ఆనందాన్ని పొందడం మొదలు పెడుతుంది. ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు. మంచి పని చేద్దాం, మంచి పని చేద్దాం, ఎవరికన్నా ఉపయోగపడదాం, ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి. మంచి విషయాలు లోపలికి వెళ్ళాయి అనుకోండి మంచి సంస్కారం ఏర్పడుతుంది. మహాత్మాగాంధీ గారు రైలు పెట్టే చివరి నిలబడ్డారు, రైలు వెళ్ళిపోతుంది, అకస్మాత్తుగా ఈ చెప్పు జారిపోయింది ఒక ఆల్ది, వెంటనే రెండో చెప్పు వదిలేశారు. పక్కనున్నవాడు అన్నాడు, అది రెండో చెప్పు వదిలేశారు ఎందుకు అన్నాడు. ఆయన అన్నారు, ఒక చెప్పు ఉంటే నాకెందుకు ఉపయోగపడుతుంది, రెండు వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడతాయి, అందుకే వదిలేశాను. అంత ఉత్తరక్షణ నిర్ణయం ఎలా తెరిచేశారు అంటే మనసు సంస్కార భూయిష్టం. అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నారంటే ఎలా వస్తుంది ఆ మాట? ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు. దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు. సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడై ఉండాలి. అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం. కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమిచ్చి పెంచుతున్నావు, దీన్ని ఎలా పెంచుతున్నావో, మనసుని కూడా లోపల ఏమిచ్చి సంస్కారవంతం చేస్తున్నావు. మీ ఇంటికి వస్తే రామాయణం 6 కాండలు కనపడతాయా, భాగవతం 12 స్కంధాలు ఉంటాయా, భారతం 18 పర్వాలు ఉంటాయా? నువ్వు చదవకపోతే పోను పువ్వేసి నమస్కారం పెడతావా, ఇలా చుట్టూ కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా? మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు భగవత్ సంబంధమైనవి పెద్దవాళ్ళ గురించి ఉంటాయా? నువ్వు ఎప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా? అవి చదువుతూ ఉంటే సంస్కారవంతమైన మనసు ఏర్పడుతుంది. నేను కూడా పుణ్యకర్మ చెయ్యాలి. పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చెయ్యాలన్న సంతోషం. నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు సేవ 2 అక్షరాలు చిన్నది కావచ్చు, చేయడానికి పెద్ద మనస్సు ఉండాలన్నారు. ఎందుకని? మీరు చూడండి, లోకంలో నేను వీరికి సేవ చేశానంటాడు, నిజంగా చెయ్యాలని కాదు. ఎందుకో తెలుసా? లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది, అది ఉండకూడదు, అది దాటగలగాలి.
ఎందుకని? ఆయనకి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను ఆయనకి అన్నాను అనుకోండి, ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది, వాడికి లేదు నాకుంది నేను ఇస్తున్నాను, ఇవ్వడం వరకు మంచిదే, కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం, చిన్న ప్రతిబంధకం వచ్చింది, కాదు. నాకిచ్చిన వాడు ఉన్నాడు, వాడు నాకు ఇచ్చాడు, ఓ లేనివాడిని చూపించాడు, నువ్వు తీసుకెళ్ళి అక్కడికి అని ఇప్పించాడు, నాకు పుణ్యం ఇచ్చాడు, నా జీవుణ్ణి కాపాడాడు, వాడికో నమస్కారం. ఇప్పుడు ఆ లేనివాడిగా వచ్చినవాడు ఈశ్వరుడు, నిజంగా వాడు లేనివాడు కాడు, ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గర పుచ్చుకున్నాడు, పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు, ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని. అందుకే ఈ దేశంలో దానం చేశారనుకోండి, దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు. లోకంలో ఏమిటి, ఒకడికి అవసరం ఉంది, ఒకటి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది, ఒకటికి బట్టలు లేవు, ఒకటి దగ్గర బోల్డ్ అని పంచల చాపలు ఉన్నాయి, ఓ పంచల చాప పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలా? పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి వాళ్ళకి దండం పెడతాడు. ఎందుకని? భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు, విప్రాయ ప్రకటిత వరాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదశ్చ ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్. బ్రహ్మప్రీతం అని పరమేశ్వరుడు సంతోషించుగాక. ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు, ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చింది ఆయనే, లేకపోతే నేనెక్కడి నుంచి ఇస్తాను? ఇవ్వగలిగానంటే ఆయన అనుగ్రహం. కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్పారని పైకి కనపడుతుంది, ఒక విషయం మీద మాట్లాడడానికి కావలసినటువంటి సమాచారం అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టుగా చేసి ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాక్కుగా మారుస్తున్నప్పుడు డొక్క నిప్పెట్టి టక్కని పట్టుకుందనుకోండి, ఏం మాట్లాడతాను? అలా పట్టుకోకుండా 2 గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్న వాడొకడు లోపలున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు. ఈ మైక ఉపన్యాసం మాట్లాడుతున్నది, నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది, ఇది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను. అది పోతన గారు. అందుకే పలికిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా. నేనా పలుకుతున్నది, రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారన్నారు మహానుభావుడు. ఇది సనాతన ధర్మంలో సేవ. మీరు అందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, సేవ అన్నది మొదట ఎవరి దగ్గర ప్రారంభమవుతుందంటే భగవంతుడి దగ్గరే ప్రారంభమవుతుంది. ఆయన చెయ్యనిది మనం చేసేది ఉండదు. సేవ ఎక్కడ మొదలు? భగవంతుడి దగ్గరే మొదలు. మీరు భాగవతం చదవండి, భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి. కృష్ణలీలలన్నీ ఏమిటి? కృష్ణలీలలన్నీ సేవయే. ఆయన కాడ్యుడి పడగల మీదకెక్కి తాండవం చేశాడు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేస్తే మనం అందులో ఇప్పటికీ చెప్పట్లేదు, శ్రీవేంకటాద్రి శిఖరే శరసశ్రుతీనాం అంటూ, స్వామి నువ్వు ఆ కాళ్యుడి పడగల మీద పాదాలు పెట్టావు, వెంకటాచల పర్వతాల మీద వెంకటాచలం శిఖరం మీద పాదాలు పెట్టావు అంటాం. ఆయన పావు మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటండి? లోకంలో ఎవడైనా చేస్తాడా పావు పడగల మీద, 101 పడగల మీదకి ఎక్కి నాట్యం చేయడం ఏమిటి? అది కూడా మామూలుగానా? ఏదో భయపడుతూ భయపడుతూ పడగల మీద కాళ్ళు పెట్టలేదు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపమచూపబాపణభృచ్చటామండలం వసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోణితం బెసగన్ దంస్టలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగ మజ్జములు మ్రోయం తీరగోపౌ ఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజక్షు నిర్మర్దనక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచన్ దివిన్ అన్నారు. 101 పడగలు ఎక్కి తొక్కుతూ దాని తోక పట్టుకుంటే ఒక పడగ కిందకెడితే ఇంకో పడగ మీదకి ఎక్కాడు. మణులు బయటికి వచ్చేసాయి, ముఖాలు బద్దలైపోయి నెత్తురు కారిపోయి, ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మములు ఆచరించెనో, ఈ అహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములకునైన చూడకరాని ఈ మహనీయ పాదముల్. స్వామి మహాత్ములు చూడలేదు ఆ పాదాల్ని. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు చకుండు కల్గునే అంటాడు అక్రూరుడు.
ఖాళీ గోటి కాంతి దొరకదొరాయింది, ఆయన్ని చూడగలిగావు. కాళీయుడా నువ్వు అంత అదృష్టవంతుడివి, నూటొక్క పడగల మీద నాట్యం చేశాడు ఎవరికోసం? ఆయనకి సరదా పుట్టి నాట్యం చేయలేదు. కాళీయుడు కాళింది మడుగులో ఉన్న కారణం చేత ఆ నీళ్లు తాగితే ఆవులు దూడలు చచ్చిపోతున్నాయి. తెలియక తాగిన గోపాల బాలురు మరణించారు, వాళ్ళని బ్రతికించాడు. కాళీయుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే పడగల మీద తాండవం చేశాడు. పరమ సంతోషంగా, పరమ ఆనందంగా నవ్వుతూ. ఎవరి కోసం అది? ఆయన కోసం కాదు, గోపాల బాలుర కోసం, నోరు లేని ఆవుల కోసం, నోరు లేని దూడల కోసం ఆయన కాళీయ మర్దనం చేశాడే. అంటే సేవ చెయ్యడం అనేటటువంటి దాంట్లో నీకు పారవస్యం కలగాలి, పరమ సంతోషం కలగాలి. అబ్బా ఇంకింతకన్నా ఏం కావాలండి? అందుకే సేవకి ప్రతినిధి ఎవరో తెలుసా? హనుమ. తన జీవితం మొత్తం మీద ఇప్పటికీ ఉన్నారు. ఎందుకనంటే చిరంజీవి, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీస్వామి గారు సుందరకాండ చదువుతుంటే ఓ కుర్చీ వేసి దాని మీద పట్టుబట్ట వేసి పెట్టేవారు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను, ఇప్పటికీ వస్తారు స్వామి హనుమ. ప్రత్యక్షంగా నేను ఎన్నో సందర్భాల్లో అనుభవాన్ని పొందాను. అది నా గొప్ప కాదు, రామాయణం గొప్పతనం. వచ్చి తీరుతారు హనుమ. అందుకే నేను సరే ఇప్పుడు మళ్ళీ ఆ అనుభవాల గురించి ఎందుకులేండి, కానీ ఎంత వస్తారంటే రామనామం చెప్తే చాలు, వచ్చి కూర్చుంటారు. ఆయన వచ్చారంటే బ్రతుకుతారు. రామార్థం వానరార్థం చ చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అన్నారు మహర్షి. తన కోసమా నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు? తన కోసమా? తన కీర్తి కోసమా? పరులకు ఉపకారం చెయ్యడం తప్ప తన జీవితంలో తన కోసం అని తాను ఒక పని చేసుకున్నారు హనుమ అని ఆయన జీవితం మొత్తం మీద ఒకటి నాకు చూపించండి. ఆఖరికి ఆయన చేసుకున్న పెళ్లి కూడా ఆయన కోసం కాదు. సువర్చల, కామము లేని పురుషుడు నన్ను పెళ్ళాడితే ఆయన పక్కన భార్యగా కూర్చుని ఆయన యజ్ఞం చెయ్యడానికి ధర్మపత్నిని అవుతాను. కామం ఉండకూడదు ఆయనకి అంది. సువర్చల కోరిక తీర్చడానికి ఆవిడ్ని వివాహం చేసుకుని ఆయనతో కలిసి యజ్ఞం చేస్తాడంతే. ఇప్పటికీ సింహాసనం మీద కూర్చున్న హనుమ యొక్క మూర్తి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చిరంజీవులు సేవిస్తూ ఉంటారు ఆయన్ని. అటువంటి హనుమ తన జీవితం మొత్తం మీద తన కొరకు అన్నది ఒక్కటి చేసుకోలేదు. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు వాల్మీకి మహర్షి. ఈ జాతి గొప్పతనం ఎక్కడుంది అంటే ఉపకారం చెయ్యడమే. ఇతరులకు సేవ చేసి తరించిపోతాను. ఆ సేవ చేయడంలో ఎంత ఆనందమో. కేవలం ఏదో బలవంతంగా నేను సేవ చెయ్యాలని చేయడం కాదు, సేవ చేసి సంతోషం. భాగవతం అంతా అంతే, ఎంత సంతోషమో. అందుకే ఆ కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఎక్కడ ఎప్పుడు ఏది చేయనివ్వండి, పరమానందం. దేనికోసం? పరోపకారం కోసం. హనుమ ఏది చేయనివ్వండి, పరోపకారం. పరమశివుడు ఎవరికోసం హలాహలం తాగాడు? శుద్ధ స్ఫటికమణి నిభం తెల్లగా ఉంటాడు అటువంటి వాడు హలాహలం తాగితే కంఠం నల్లగా మచ్చొచ్చింది. ఎవడైనా తెల్లటి వాడు మచ్చ రావాలని కోరుకుంటాడు ఆ లోకంలో? అటువంటి వాడు మచ్చ తెచ్చుకున్నాడు ఎవరి కోసం? తన వెంటన్ సురసంఘముల్ జైజయధ్వానం బులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని తెంగేల చెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబన సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతిన్. లోకం కోసం హలాహలాన్ని మింగి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని ఉదరము లోకంబులకుని సదనంబుకు టెరిగి శివుడు చటుల విషగ్ని కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ బలరసము క్రియన్. కడుపులోకి వదిలిపెట్టేస్తే లోకాలు దగ్ధమైపోతాయని పైకి వదలకుండా లోపల పెట్టుకోకుండా కంఠంలో పెట్టు కూర్చున్నాడు. అంటే గట్టిగా గుటక వేస్తే లోకాలు పాడైపోతాయని గుటక కూడా వేయకుండా కంఠంలోనే పెట్టు కూర్చున్నాడు మహాత్ముడు. లోకోపకారం కోసం పరమశివుడు హాలాహలాన్ని పుచ్చుకున్నాడు. లోకోపకారం కోసం అసలు జగదంబ చేసినటువంటి పని వర్ణనాతీతం. అందుకు కదా శ్రావణ భాద్రపద మాసాలు వస్తున్నాయంటే ముందు అమ్మవారిని శాకంభరిగా అలంకారం చేస్తారు ప్రతి చోట. ఎందుకో తెలుసా? గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కీళిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. కనకధార శంకరాచార్యుల వారిది. ఆ తల్లి
ఒకనకొకప్పుడు లోకాన్ని ఆదుకోవలసి వచ్చింది. ఎంత ఆకలితో ఉన్నారంటే ప్రజలు, ఒరే మీకు వర్షాలు కురిపిస్తానరా, పంటలు పండుతాయిరా అంటే బతికేవాళ్ళు లేరు, ఎవరు మిగలరు, అంత ఆకలితో ఉన్నారు. ఆ తల్లి అయ్యయ్యో వీళ్ళకి వర్షం కురిపించడం కాదు, ముందు వీళ్ళకి నీళ్ళిచ్చి నేను తినడానికి ఏమైనా ఇవ్వాలని, వండుకోవడానికి సమయం లేదని, అప్పటికప్పుడు కోసి తినడానికి వీలైనటువంటి కాయలు అన్నీ కూడా ఒంటి నిండా కాయలు కాసినటువంటి రూపంతో జలప్రవాహంతో, అందుకే శతాక్షి స్వరూపంగా ఆ నీరు కారుతూ ఉంటుంది ఆవిడ శరీరంలోంచి, అటువంటి రూపంతో వచ్చి నిలబడి కోట్ల మందిని కాపాడింది ఆ తల్లి. అమ్మవారు ఉపకారం చేయలే లోకంలో. మొదట అసలు సేవ చేసి తరించిపోవడం, పరమ సంతోషాన్ని పొందడం నేర్పినవాడెవరు? భగవంతుడు నేర్పాడు. ఒరే సేవ అంటే ఇలా చేయరా అని మార్గం అయింది.